ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం పరిపూర్ణమైన విశ్వాసం. కీర్తనకారుడు 3వ కీర్తనలో 5వ వచనం చూస్తే, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని ధైర్యంగా చెబుతూ దావీదు తన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించే ప్రయత్నిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ 3వ కీర్తన దావీదు అబ్షాలోమును తన కుమారుని ఎదుటి పారిపోయినప్పుడు రచించిన కీర్తనగా చూస్తున్నాం. మరి తను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు. తన మీదకి లేచిన వారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పేవారు కూడా తన గురించి అనేకులు అయిపోయారు. ఆయనను దేవుని పట్ల తన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి ప్రయత్నిస్తూ తనకు కీడముగా ఉన్న దేవుని వైపు, తనకు ఆధారంగా ఉన్న దేవుని వైపు చూస్తూ తనకు అత్యాస్పదంగాను తన తల ఎత్తువాడుగాను తను రక్షించేవాడుగాను ఊహించుకుంటూ తన శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు ఆయనే అని, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు ఆయనే అంటూ మరి అంటున్నాడు. అంతేకాదు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినాను, వచ్చి మోహరించినాను, నేను భయపడను, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని చెప్తున్నాడు. దావీదుకున్న మరి హానికరమైన పరిస్థితుల్లో పండుకున్నా నిద్ర పట్టదు, నిద్రపోతాను అంటున్నాడు. అది అతని నమ్మకానికి రుజువుగా ఉంది. నిద్రపోయిన వాడే మేల్కుంటాడు కదా. దావీదు తన జీవిత యాత్రలో తనకు ఎదురయ్యే శత్రువులు, యుద్ధాల మధ్యలో క్రియల మూలంగా దేవుని విశ్వసించాడు గనుక ఓటమి అన్నది చూడక శత్రువులందరిపై విజయాలను సంపాదించుకుంటూ దేవుని హృదయానుసారంగా తన విశ్వాస యాత్రను సంపూర్ణం చేసుకోగలిగాడు. ప్రైజ్ లార్డ్. మరి మరో ఉదాహరణ 21వ వచనంలో మరి యాకోబు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, అబ్రహాము కూడా దేవుని మాటను నమ్మి సంతానం కొరకు 100 సంవత్సరాల వరకు ఎదురు చూడటం ఒక ఎత్తు అయితే, మోరియా కొండకు బలి పశువు లేకుండా బలి ఇవ్వడానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళడం, బలిపీఠంపై మరి కట్టెలు పేర్చి ఆ కట్టెలపై ఇస్సాకును పడుకోబెట్టి చంపడానికి కత్తి ఎత్తటం అనే క్రియ ద్వారా అబ్రహాము తన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోగలిగాడు. ప్రైజ్ లార్డ్. అందుకే అబ్రహాము విశ్వాసులకు మాదిరిగాను, విశ్వాసులకు తండ్రిగాను పేరుగాంచాడు. ఆ పేరు స్థిరస్థాయిగా మరి మన మధ్యలో నిలిచిపోయింది. ప్రైజ్ లార్డ్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. మరి 17వ వచనం, అది ఒంటిగా ఉండి మృతమైనదిగాను మృతమైనదగును అని తెలుసుకోగొరుచున్నావా అని లేఖనాలు అడుగుతున్నాయి. 22వ వచనం చూస్తే, తెలుసుకుంటే నీ విశ్వాసం నీ క్రియలతో కార్యసిద్ధి కలుగు చేస్తుంది, క్రియల మూలంగా నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది, అప్పుడు దేనికి నీ వేటికిని భయపడన అవసరం ఉండదు. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. దేవా, మరి ప్రాణము లేని శరీరం ఏంటిదో, ఎత్తి మృతమైనదో, అలాగే విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసము మృతమైనది కనుక మేము విశ్వాసం అని పిలువబడుతున్న మేము అన్ని విషయాల్లో క్రియల మూలంగా మా విశ్వాసాన్ని పరిపూర్ణమైనదిగా చేసుకోవటానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేస్తులా, రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.